మంచి ప్రశ్న అడిగినాం. అప్పులు తెచ్చి ఆస్తి సృష్టించినాం అన్నారు. మిషన్ భగీరథ సృష్టించింది అది ఆస్త, కాళేశ్వరం కట్టింది అది ఆస్త. ఏదైనా అప్పు తెచ్చినప్పుడు పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి ద్వారా ఆదాయాన్ని వచ్చి మళ్ళీ తిరిగి అప్పు కట్టాలి. ఈరోజు మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా, మిషన్ భగీరథకు 50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండ్రు, ఒక్క రూపాయి అయినా ఆదాయాన్ని సృష్టించి ఆ ఆదాయంతో నువ్వు అప్పు కట్టినవా? 100,000 కోట్లు కాళేశ్వరానికి అప్పు తీసుకొచ్చిన ఒక్క రూపాయి అయినా కాళేశ్వరం కట్టి ఆదాయాన్ని పొందే ఆదాయం కట్టినవా? ఇవాళ ప్రాజెక్టులు కట్టి తద్వారా ఆదాయం వస్తుంది, ఈ ఆదాయం ద్వారా మీ అప్పు కడతా అని చెప్పి వాళ్లకు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్లు బ్యాంకులకు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చే నికరమైన ఆదాయాన్ని ఈ అప్పులకు కట్టే పరిస్థితి కల్పించండు. అందుకోసం ఆర్థిక సంక్షోభం వచ్చింది ఈరోజు రాష్ట్రంలో. ఎఫ్ఆర్బిఎం పరిధి అనేది ఇప్పుడు వచ్చింది. ఎఫ్ఆర్బిఎం పరిధిని బైపాస్ చేయడానికి కార్పొరేషన్లు సృష్టించి అడ్డగోలుగా అప్పులు తెచ్చి నిండా ముంచుతుంటే ఇదిగా ఒక విధ్వంసకరమైన విధానానికి ముందుకెళ్తుందని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఏ కార్పొరేషన్ ద్వారా ఏ రకంగా రాష్ట్రం అప్పు చేసినా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొచ్చి ఆ కొలబద్ద పెట్టి కొలుస్తామని కట్టే తీసుకొని వాళ్ళు కూర్చున్నాకే ఈ లెక్కలన్నీ బయటకు వచ్చినాయి. మేమొచ్చి బట్టి విక్రమార్క గారు శ్వేతపత్రం విడుదల చేసే వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మిగులు రాష్ట్రమని లేకపోతే ధనిక రాష్ట్రమని, మేం మునగాలం మా మీసాలకు సంపంగా నూనె పెట్టుకుంటున్నామని చెప్పారు. శివరాకరికి మనం ఉన్నది బయట పెట్టే వరకల్లా పైన పటారం లోపల లొటారం అనేది బయటపడ్డది. అగ్రికల్చర్ ఉత్పత్తి పెరగలేదు స్వామి. అగ్రికల్చర్ ఉత్పత్తిలో చెరుకు పోయింది, పత్తి పోయింది, మిర్చి పోయింది, సోయాబీన్ పోయింది, మొక్కజొన్న పోయింది, కందులు పోయినాయి, అన్ని పోయి ఒరే వచ్చింది. ఒరే వచ్చినాక ఒరేస్తే ఉరేసుకోవాలని ఆయన చెప్పిండు. నెంబర్ వన్. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకొక మాట చెప్పారు, ఇది ఈయన గొప్పతనం కాదు. తెలంగాణ వచ్చినప్పుడు 18 లక్షల పంప్ సెట్లు ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పంప్ సెట్లు కాస్త 28-29 లక్షలకు పెరిగింది. 11 లక్షల పంప్ సెట్లు పెరిగినాయి కాబట్టి ప్రతి పంప్ సెట్ కింద 3 ఎకరాలు 4 ఎకరాలు వరి పండిస్తే 40 లక్షల ఎకరాల వరి పండడం వల్ల పెరిగింది తప్ప ఇందులో ఈ ప్రభుత్వానికి ఏమి లేదు అని లెక్కలతో సహా వ్యవసాయ శాఖ మంత్రి గారు మననే అసెంబ్లీలో చెప్పిండు. అంటే వాన కూడా ఈయననే కురిపించినాయండి. గ్రౌండ్కి వాటర్ ఆయన తెచ్చిపోయలే, కాలం కలిసి వచ్చి వానలు పడి గ్రౌండ్ వాటర్ పెరిగింది. మరి ఈసారి సార్ను ఏమన్నా కూసబెడదాం, మరి ఈసారి 6.5 మీటర్ల నుంచి 8 మీటర్లకు పడిపోయింది గ్రౌండ్ వాటర్, అటు సార్ను పట్టుకొచ్చి కూసబెడతానండి.